దోమకొండ మండల కేంద్రంలో భూ తగాదాల వల్ల ఇరువురు మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది. ఉల్లేశేఖర్ రాములు, బాలవ్వ, భాగ్యలక్ష్మి అనే వ్యక్తులను కర్రలతో కొట్టడం వల్ల తన తలకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. దీనిపై వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లడం జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా వారిపై దాడి చేసిన వారు ఉల్లే రాజయ్య, బాల్ రాజవ్వ, నరేష్, ప్రవీణ్, నరసింహులు, వారి కుటుంబ సభ్యులు కలిసి దాడి చేశారని ఉల్లశేఖర్ తెలిపారు. సంవత్సర కాలం పాటు వీరిని కుల పెద్ద మనుషులు భూతగాదాల వలన కుల బహిష్కరణ చేశారని, మాతో ఎవరూ మాట్లాడినా 5,000 జరిమానా విధిస్తామని పెద్దల సమక్షంలో తెలిపారు. ఎటువంటి శుభకార్యాలకు ఆ శుభకార్యాలకు వెళ్లే వారికి కూడా కుల బహిష్కరణ చేస్తామని కుల పెద్దలు తెలిపారని ఉల్లేశేఖర్ వారి తండ్రి రాములు తెలిపారు. నువ్వు ఇడవకి ఇట్లే దెబ్బ తాకింది, ఎడ తాకిందో ఆడ చూపెట్టు దెబ్బ. ఇడ ఇది దెబ్బ తాకింది ఇది నీకు. నాకు అదే అదే నాకు మూడు తగ్గింది దెబ్బ మీద తగ్గింది. సరే నీకు తాకిందా? ఎక్కడ అంటారు? అతిథి అద్దమ్మా. ఓకే రైట్.